గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ లో ఒక కరెక్షన్, ఒక ఇంచుమించు 70-80 పాయింట్ల వరకు డిక్లైన్ చూసాము. ఆ తర్వాత మార్కెట్ కీలకమైన 8800 సపోర్ట్ లెవెల్స్ పైన రికవర్ అయింది. ఆ తర్వాత మార్కెట్ ఎప్పుడే కొంచెం ఒక స్మార్ట్ రికవరీ చూసాము. చివరికి మార్కెట్ 9000 స్థాయి పైన కూడా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక అఫ్కోర్స్ 9000 యావరేజ్ క్లోజ్ చూస్తే కనుక 9000 కింద స్వల్పంగా క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ ఇవాళ 67 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ బౌన్స్ బ్యాక్ అవడంతో కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది. ఎందుకంటే నిన్న మార్కెట్లో ఒక కరెక్షన్, ఇవాళ మార్కెట్ కరెక్షన్ రెండు రోజు కూడా చూస్తే కనుక సపోర్ట్ లెవెల్స్ పైన రీబౌండ్ అయింది. కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ ఇంకా కొంచెం అప్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఒక మైనర్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో, గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న ఒక రికవరీ ఇంకా ఒక సురక్షితమైన జోన్లోనే ఉందనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇవాళ చూస్తే కనుక కరెక్షన్ తర్వాత కూడా సపోర్ట్ లెవెల్స్ పైన నిలబడింది. రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి ఒక అప్ ట్రెండ్కి ఇంకా అవకాశం ఉందన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం రేపు కనుక రెండో రోజు, అంటే ఇవాళ ఫస్ట్ డే వచ్చింది ఒక ఇండికేషన్, రేపు రెండో రోజు కనుక కన్ఫర్మేషన్ రోజు కనుక మార్కెట్ ఏమాత్రం కనుక నిలబడిందంటే అట్లీస్ట్ ఒక 1 o'clock మిడ్ సెషన్కి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. మనం ఎటువంటి స్టాక్స్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే సెక్టార్ వైజ్ చూస్తే కనుక ఇవాళ మిడ్ క్యాప్ ఒక 3% వరకు పెరిగింది, స్మాల్ క్యాప్ ఒక 2.3% వరకు పెరిగింది. అలాగే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 2% పైగా 2.3% లాభపడింది. అందులో ఇవాళ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ ఒక 2.2% వరకు పెరిగింది, పిఎస్సి బ్యాంక్స్ ఒక 1.8% వరకు పెరిగింది. అలాగే ఇవాళ మనకి చూస్తే కనుక ఐటీ స్టాక్స్ ఒక 1.6% నష్టపోయింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 2%, ఎన్బిఎఫ్సీస్ చూస్తే కనుక ఇవాళ 2% పైగా లాభపడింది. ఇవాళ కొన్ని చిన్న ఎన్బిఎఫ్సీస్కి మొరటోరియం బెనిఫిట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు, ఎస్బీఐ ఈ చిన్న ఎన్బిఎఫ్సీస్కి కొంచెం సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపించింది కామెంట్స్ రావడం మనం చూసాము. దాంతో చిన్న ఎన్బిఎఫ్సీస్ కంపెనీస్లో కూడా ఒక బాగా పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ మెటల్స్ కూడా బాగానే రికవర్ అయింది, అలాగే ఫార్మా కూడా బాగానే రికవర్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ కొంచెం ఆల్రౌండ్ బయింగ్ చూసాము ఎక్సెప్ట్ ఐటీ తప్ప. సో ఒకసారి మనం ఇవాళ అసూషియల్ టాప్ గెయినర్స్ చూద్దాం, ఏ గ్రూప్లో వాటర్ ఏమైనా లాంగ్ పొజిషన్ తీసుకున్న అవకాశం ఉందని చూద్దాము. ఆ తర్వాత మామూలుగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఎన్టీపీసీ. ఎన్టీపీసీ 196 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది. బట్ ఓవరాల్గా ఎన్టీపీసీ చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. ఇదొక కొన్ని అక్కడక్కడ కొన్ని ర్యాండమ్గా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం చూస్తున్నాము. అటువంటి ర్యాండమ్ మూమెంటే ఒక బౌన్స్ బ్యాక్ టెక్నికల్ రికవరీ ఇవాళ ఎన్టీపీసీలో వచ్చింది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ వేదాంత 82.50 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ నుంచి మించి ఒక 9.5% వరకు పెరిగింది. వేదాంత కూడా అందర్ వీక్ స్టాక్, ఇది కూడా ఒక టెక్నికల్ రీబౌండ్ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి వేదాంతని షార్ట్ టర్మ్ కోసం అయితే అవాయిడ్ చేయొచ్చు. హిండాల్కో 120.80 రూపాయల క్లోజ్ అయింది. ఎన్ఎస్సీలో ఇవాళ ఇంచుమించు 5% పెరిగింది. హిండాల్కో కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, అంతర్గతం బుల్ మార్కెట్లో కూడా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ హిండాల్కో అనే విషయం మనకు తెలిసింది. కాబట్టి హిండాల్కోని కూడా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ 343 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 4.8% పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ కాకపోతే కొంచెం టెక్నికల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో ఇంచుమించు 300 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యింది ఐసిఐసిఐ బ్యాంక్. ఓవరాల్గా చూస్తే కనుక పటిష్టంగానే వీక్లీ చార్ట్లో కూడా నిలబడుతుంది. సో కొంచెం షార్ట్ టర్మ్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక కొంచెం బెటర్ బెట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ని మనం ఈరోజు ఒక షార్ట్ టర్మ్ బైగా అనుకోవచ్చు, లాంగ్ పొజిషన్ని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. సో అదేవిధంగా మన కోటక్ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన బ్యాంక్స్ ఇవి. ప్రస్తుతానికి వీటిని అవాయిడ్ చేసి కొంచెం ఐసిఐసిఐ బ్యాంక్ బెటర్ బైగా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనం ఇంకొక మేజర్ బ్యాంక్ చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా బాగా కన్సాలిడేషన్ అయింది, కన్సాలిడేషన్ తర్వాత కొంచెం స్థిరంగానే క్లోజ్ అవుతుంది. బట్ ఉన్న వాటిల్లో చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టైటాన్. టైటాన్ ఇవాళ ఇంచుమించు 3% పెరిగింది టైటాన్. టైటాన్ కూడా ఈ మధ్య చూస్తే కనుక బాగా ఒడిదొడుగులతో కూడిన ట్రెండ్ మనం చూస్తున్నాము. ఎందుకంటే గోల్డ్ పెరగటం పడటం లాంటి మూమెంట్స్ అనేది ఎక్కువ కనిపించడంతో టైటాన్లో కూడా ఒక
కరెక్షన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో టైటాన్ కూడా ఓవరాల్గా ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ అవుతుంది. సో టైటాన్ కూడా షార్ట్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ 5 స్టాక్స్, అందులో ఐసీఐసీఐ బెస్ట్ బెట్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక, పడిన స్టాక్స్లో చూస్తే కనుక, ఇవాళ ఇంచుమించు ఒక 4% వరకు పడింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇవాళ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడిన విషయం మనకు తెలిసింది. అందులో హెచ్సిఎల్ టెక్నాలజీ ఈజ్ ద టాప్ లూజర్ ఆఫ్ ది డే, హెచ్సిఎల్ టెక్. బట్ ఓవరాల్గా హెచ్సిఎల్ టెక్ గురించి మనకి ఇంతకత కూడా మనం సరసాలు అందరూ అనలిస్ట్ అనుకున్నట్టు, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా బేసికల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ, క్వాలిటీ స్టాక్ ఇది, తక్కువ ఈక్విటీ, లో జీరో డెట్ కంపెనీ, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ. సో చిన్న డిప్లో వస్తే కనుక ఈ కరెక్షన్లో, అఫ్కోర్స్ అమెరికన్ కన్సర్న్ ఇష్యూస్ తోటి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడిన విషయం మనకు తెలిసింది. కానీ డాలర్ అప్రిసియేషన్ అనేది ఇంకా ఐటీ స్టాక్స్లో రిఫ్లెక్ట్ కాలేదు, డిస్కౌంట్ కాలేదు. సో కాబట్టి కొంచెం ఈ అమెరికన్ ఇష్యూస్ కనుక సబ్సైడ్ అవుతాయి కనుక, అప్పుడు డాలర్ స్ట్రెంత్ అనేది ఈ ఐటీ స్టాక్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అందులో బెస్ట్ ఏదంటే హెచ్సిఎల్ టెక్ కూడా. కాబట్టి హెచ్సిఎల్ టెక్ని చిన్న డిప్లో బై చేయొచ్చు. టెక్ మహేంద్ర ఆనందర్ స్టాక్, ఐటీ స్టాక్ ఇవాళ ఇంచుమించు 4% వరకు పడింది. టెక్ మహీంద్రా ఇవాళ 518 రూపాయల క్లోజ్ అయిన స్టాక్కి ఇంచుమించు 500 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. కోటక్ బ్యాంక్ వీక్గా క్లోజ్ అయింది, 3.3% పడింది, 1135 రూపాయలు క్లోజ్ అయింది. కానీ 1100 దగ్గర చూస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్లో కోటక్ బ్యాంక్ని బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ భారతీయ ఎయిర్టెల్, 500 రూపాయల క్లోజ్ అయింది, 2% పడింది. భారతీయ ఎయిర్టెల్ ఓవరాల్గా కొంచెం స్ట్రెంగ్త్ మనం చూస్తున్నాము, మార్కెట్ రికవరీ బౌన్స్ బ్యాక్ కనిపించింది. కానీ ఇవాళ కాంట్రడిక్టరీగా భారతీయ ఎయిర్టెల్లో కరెక్షన్ కనిపించింది, చిన్న డిప్లో బై చేయొచ్చు. భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇవాళ ఇంచుమించు ఒక 2% నష్టపోయింది, ఇవాళ 170 రూపాయలు కలిసింది. బట్ ఓవరాల్గా ఇన్ఫ్రాటెల్ మటుకు బాగా వీక్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ఈ స్టాక్ని. అలాగే ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా వెళ్దాము, వాటిల్లో మంచి స్టాక్స్ ఏవనేది ఒకసారి చూద్దాం. షార్ట్ టర్మ్ కోసం టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్, 168 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 20% పెరిగింది. అడ్వాన్స్ ఎంజైమ్ కూడా ఒక క్వాలిటీ స్టాకే. ఈ స్టాక్లో కూడా ఈ ఫార్మాకు సంబంధించిన స్టాక్లో ఒక స్ట్రాంగ్ రికవరీ ఇవాళ కనిపించింది. కానీ ఇవాళ 20% పెరిగింది. బట్ ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా బాగా తక్కువగానే ఉంది. లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా తగ్గుతూ వస్తున్న స్టాక్, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అనుకోవచ్చు. కానీ గ్రోత్ కన్సర్న్స్ వల్ల ఈ స్టాక్లో అంతగా మూమెంట్ రాలేదు. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్లో కూడా వాల్యూమ్స్ కూడా పికప్ అయినట్టు కనిపిస్తుంది. ఈక్విటీ కూడా తక్కువే కాబట్టి, వాల్యుయేషన్స్ కూడా తక్కువే కాబట్టి అడ్వాన్స్ ఎంజైమ్ని కన్సిడర్ చేయొచ్చు. టెక్నికల్గా కూడా చూస్తే కనుక 130-140 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అశోక బిల్డ్ కాన్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 61 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 19% వరకు పెరిగింది. ఓవరాల్గా అశోక బిల్డ్ కాన్ ఈ సెక్టర్లో, ఈ కన్స్ట్రక్షన్లో వీక్గానే ఉంది. మనకి ఈ మధ్య చూస్తే కనుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా, మనం ఈ లాక్డౌన్లో గైడ్ లైన్స్ రావడంలో కొంచెం కన్స్ట్రక్షన్కి పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ స్టాక్లో కొంచెం యాక్టివిటీ అనేది కనిపించింది. నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే మదర్ సన్సుమి, 82.75 రూపాయలలో క్లోజ్ అయింది మదర్ సన్సుమి. బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్, ఈ 2 రోజులుగా కొంచెం ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళిన స్టాక్. ఐటీడీ సిమెంటేషన్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 42.50 రూపాయలలో క్లోజ్ అయింది. జేఎం ఫైనాన్షియల్ 76 రూపాయలు క్లోజ్ అయింది, 15% పెరిగింది. జేఎం ఫైనాన్షియల్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్మాల్ ఎన్బిఎఫ్సి కంపెనీ. బహుశా ఎస్బీఐ వాళ్ళు చేసిన కామెంట్ ఎన్బిఎఫ్సిస్ని ఆదుకుంటాం చిన్న కంపెనీస్ని అని రావడంతో మనకి జేఎం ఫైనాన్షియల్స్కి కొంచెం అందువల్ల బాగా పెరిగినట్టుంది. బట్ ఓవరాల్గా జేఎం ఫైనాన్షియల్ చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా ఒక డీసెంట్ క్వాలిటీ స్టాక్, టెక్నికల్గా హై నుంచి బాగా పెరిగిన స్టాక్. సో ఇవాళ 15% పై పడింది, పెరిగింది కాబట్టి ఒక చిన్న డిప్లో జేఎం ఫైనాన్షియల్స్ని మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 105 రూపాయల క్లోజ్ అయింది, 15% పెరిగింది. బట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా కన్సర్న్స్ విషయం మనకి తెలిసింది. ప్రస్తుతం బాగా వీక్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్, టెక్నికల్గాను ఫండమెంటల్గాను బాగా వీక్ మోడ్లో చూసాము. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఇవాళ 62 రూపాయల క్లోజ్ అయింది, ఇంచుమించు 15% పెరిగింది.
అనదర్ ఎన్బిఎఫ్సి కంపెనీ, ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ అంటే ఎల్ఎన్టి కూడా 62 రూపాయల క్లోజ్ అయిన స్టాక్ కి టెక్నికల్గా 52-55 రూపీస్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. హై నుంచి బాగుపడింది, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ గ్రూప్ నుంచి వస్తున్న కంపెనీ, టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఫండమెంటల్గా కూడా కొంచెం అఫ్కోర్స్ మనకు బాగున్న స్టాక్ అని తెలుసు, క్వాలిటీ స్టాక్ అని. అలాగే ఈ ఎన్బిఎఫ్సిస్ బెనిఫిట్ అవ్వచ్చు అన్న వార్తలు కూడా బహుశా ఈ కంపెనీకి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ఈ కంపెనీ కూడా వర్తించవచ్చు కాబట్టి. సో ఇందాక మనం చూసినట్టుగా ఒకటి జేఎం ఫైనాన్షియల్, అది కొంచెం ఇన్వెస్టర్లు నోట్ చేసుకోవాల్సింది, అది 75 రూపాయల్లో క్లోజ్ అయింది. అలాగే రెండోది ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 62 రూపాయల క్లోజ్ అయింది. ఈ రెండు స్టాక్స్ని ఈ చిన్న డిప్ వస్తే కనుక ఈ వన్ వీక్లో మీడియం టర్మ్ కోసం బై చేయొచ్చు. ఈ రెండు స్టాక్స్ మీడియం టర్మ్ రికమెండేషన్స్ అనుకోవచ్చు, జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్. ప్రైస్ కూడా తక్కువ అనేది, ఒకవేళ ఎన్బిఎఫ్సిస్లో సెక్టర్లో కనుక బాగా రివైవల్ కనిపిస్తే నేను అనుకుంటా ఇక్కడ నుంచి నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఒక డబల్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఓబరా రియాలిటీ 12.5% పైగా పెరిగింది, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ. రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం యాక్టివిటీ వచ్చింది కన్స్ట్రక్షన్లో. ఎన్బిసిసి, సో గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ గైడ్ లైన్స్లో కొంచెం పాజిటివ్గా ఉండడం మనం చూసాము అనౌన్స్మెంట్, అందువల్ల ఎన్బిసిసి కూడా పెరిగింది. సో ఎన్బిసిసి కూడా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ జైకార్ప్, అలాగే ఫస్ట్ సొల్యూషన్, కేఈసి ఇంటర్నేషనల్, కేర్ రేటింగ్స్ అనదర్ క్వాలిటీ కంపెనీ. కేఈసి ఇంటర్నేషనల్ కూడా క్వాలిటీ స్టాక్, బాంబే డైయింగ్, గ్రీవ్స్ కాటన్, జేకే టైర్ ఇండస్ట్రీస్, వెల్స్పన్ ఇండియా, ఆదిత్య బిర్లా, సుందరం ఫాస్టనర్స్, పీవీఆర్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీస్, సింఫనీ. సో వీటిని కూడా ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఒకసారి చూస్తే కనుక మనకు కొంచెం చిన్న స్టాక్లో చూస్తే కనుక, పెరిగిన స్టాక్లో చూస్తే కనుక బటర్ఫ్లై గాంధీమతి 112 రూపాయల క్లోజ్ అయింది, 20% పెరిగింది, ఒక క్వాలిటీ స్టాక్, ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బాంబే రయాన్ ఫ్యాషన్, అఫ్కోర్స్ పెన్నీ స్టాక్ అయిపోయింది, 4.30 రూపాయలు క్లోజ్ అయింది, అవాయిడ్ చేయొచ్చు. అలాగే జెన్ టెక్నాలజీస్, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్, టీఐఎల్ లిమిటెడ్, వాల్చంద్ నగర్, బన్సాలి ఇంజనీరింగ్, యాక్షన్ కన్స్ట్రక్షన్స్, బిర్లా కేబుల్, ఏరీస్ అగ్రో, సెంచురీ ఎక్స్ట్రూషన్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టాక్స్లో ఒక మూమెంట్ వచ్చింది. సో ఓవరాల్గా ఇప్పటివరకు మనం చూసిన స్టాక్లో చూస్తే కనుక ఒకసారి రీకలెక్ట్ చేయాలంటే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, జేఎం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఈ రెండు స్టాక్స్ని వచ్చిన టిప్లో లేదంటే ఈ లెవెల్ అయినా సరే కొంచెం కొంచెంగా మీడియం టర్మ్కి బై చేయొచ్చు. సో మార్కెట్ ఇవాళ ఓవరాల్గా కొంచెం రెండు రోజులు కరెక్షన్ తర్వాత ఇవాళ స్టడీ క్లోజింగ్ చూసాము, 19,000 పైన క్లోజ్ అయింది. రేపు కూడా 9,000 పైన కనుక నిలబడితే, రేపు శుక్రవారము వీక్లీ క్లోజింగ్ కనుక రేపు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మిడ్ సెషన్కైనా నిలబడితే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇందాక మన ఈ రెండు చిన్న స్టాక్లు కాకుండా ఇందాక మన ఏ గ్రూప్లో చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం, దాంట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్ నోట్లో క్లోజ్ అయింది, ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.